భారత ప్రభుత్వం అసంఘటిత కార్మిక సాంఘిక భద్రతా చట్టం 2008 కింద అసంఘటిత రంగ కార్మికుల శ్రమ యోగిమాన్ దాన్ పింఛన్ పథకాన్ని అమలు చేస్తుందని మండపేట అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జి సత్యనారాయణ తెలిపారు. 3వ వార్డులోని ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థలో ఏర్పాటు చేసిన పింఛన్ నమోదు కార్యక్రమంలో జూనియర్ లేబర్ అసిస్టెంట్ ఆయన పాల్గొని మాట్లాడారు. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు కలిగిన అసంఘటిత రంగ కార్మికులు దీనికి అర్హులని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంకో 3 రోజులు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పట్టణంలోని కార్మికులంతా ఈ పథకంలో చేరాలని ఆయన కోరారు. జగజ్జీవన్ రావు పెయింటింగ్స్ వర్కర్స్ ఈ పథకంలో వారి పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ రఘుబాబు, యూనియన్ ప్రెసిడెంట్ కొల్లి చిన్నారావు, సెక్రటరీ గనిపే నాగభూషణం, లంకా చిన్నారావు, దార్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం అని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ పిఎం సిమ్ అని చెప్పేసి ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధాన్ అనే పథకం ఒకటి, పెన్షన్ పథకం ఒకటి ప్రారంభించారు. ఇప్పుడంటే 15/2/2019 స్టార్ట్ చేశారు. అందులో ఏంటంటే అప్పటి నుంచి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ చేశాము. అయితే ఇందులో ఏంటంటే కొంత అవగాహన లేక కొంతమంది చాలామంది జాయిన్ అవ్వట్లేదని చెప్పేసి మీడియా పరంగా కొంచెం ఎక్కువ పబ్లిసిటీ అవుతుందని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే మెయిన్ ఈ యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి అర్హులు. ఇందులో 18 సంవత్సరాలు జాయిన్ అయితే కనుక 55 రూపాయలు మినిమం అమౌంట్ కట్టుకుంటారు. అంతే అమౌంట్ గవర్నమెంట్ వేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ 55 రూపాయలు, నెలకు వచ్చి 110 రూపాయలు అవుతుంది. అది ఏంటంటే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ టైం నుంచి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి డిడక్ట్ అవుతుంది ఈ 110 రూపాయలు. అంటే 55 రూపాయలు డిడక్ట్ అవుతుంది, 55 రూపాయలు గవర్నమెంట్ వేస్తుంది. దానికి సంబంధించి ఒక గుర్తింపు కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ గుర్తింపు కార్డులో అతను పెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కూడా అందులో మెన్షన్ చేస్తారు. అదే అక్కడ అందులో అమౌంట్ మీరు ఎంత కడుతున్నారు అనేది కూడా అందులో డిస్ప్లే అవుతుంది. అలాగే త్వరలో దీనికి ఒక యాప్ కూడా, మొబైల్ యాప్ కూడా డిజైన్ చేయబడుతుంది. అందులో మీకు ఎప్పటి నుంచి ఎప్పటి కట్టారు అన్ని డీటెయిల్స్ కూడా డిస్ప్లే అవుతుంది. ఆ విధంగా ఇది ఈ అసంఘటిత రంగ కార్మికులు అంటే డైలీ వేజెస్ మీద ఆధారపడి జీవించే వారికి బాగా ఉపయోగపడుతుందని ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. అదే సంఘటిత కార్మికులు అంటే ఫ్యాక్టరీలోను తర్వాత షాపుల్లోను పెద్ద షాపులు పనిచేసే వారికి ఈఎస్ఏ పిఎఫ్ అనైతే అటువంటి భద్రతా చర్యలు తీసుకుంటారు. కానీ మీలాంటి వాళ్ళకి ఎవరికి కూడా అటువంటి భద్రత ఉండదని చెప్పేసి ఇది 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ కింద వచ్చేలాగా ఎల్ఐసితో టైఅప్ అయ్యి ఈ స్కీమ్ డిజైన్ చేయబడింది. ప్రస్తుతం అయితే ఇది మన నార్త్లో అయితే బాగా ఎక్కువ పాపులర్ అయింది. మనకి ఇప్పుడిప్పుడే ప్రజెంట్ పాపులర్ అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇలాగ మేము కూడా ప్రతి మండలంలోనూ ప్రతి విలేజ్లోనూ మేము సమావేశాలు ఏర్పాటు చేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మార్నింగ్ మేము పొత్తూరు సెంటర్ ఆలమూరు మండలంలో ఎలక్ట్రికల్ యూనియన్ వాళ్ళు మీటింగ్ పెట్టారు, అక్కడ కూడా మేము చెప్పి వచ్చాం. తర్వాత ఇక్కడ ఈరోజేమో ఇక్కడ ఏర్పాటు చేస్తానంటే ఇక్కడికి వచ్చి చెప్తాను. మీరందరూ పెయింటర్స్ కాబట్టి మీరు కూడా అంతా యంగ్ గ్రూప్ ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది జాయిన్ అవ్వాలని ఆశిస్తున్నాను. అందరూ వీధులపై తోపుడు బండ్లపై వీధులు అమ్మేవారు, రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అంటే మీరు, వ్యవసాయ కూలీలు, మధ్యాహ్న భోజన పథకం పనివారు, బీడీ పనివారు, ఇటుకబట్టి పనివారు, చేనేత పనివారు, చర్మకారులు,
ఇళ్లల్లో పనిచేసేవారు, అంటే ఇటువంటి కార్మికులందరూ కూడా వీటికి ఎటువంటి భద్రత ఉండదు కాబట్టి ఆ విధంగా డిజైన్ చేశారు. ఇందులో ఏంటంటే 18-40 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు. ఒకవేళ 40 సంవత్సరాలు మీకు లేవనుకోండి, మీ నామినీని పెట్టి చేయించుకోండి, మీ మిసెస్ కానీ ఎవరైనా వాళ్ళ ఇళ్లలో టైల్ కానీ లేకపోతే ఏ పని చేసుకున్నా కానీ వాళ్ళకి వర్తిస్తుంది. అంటే మీ ఫ్యామిలీ ఎవరో ఒకరు లబ్ధి పొందుతారు, అంటే నా 40 సంవత్సరాలు దాటిపోయి నేను చేయించుకోలేనని బాధ లేకుండా మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు చేయించుకుంటే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. అయితే ఈరోజు కొంతమంది చాలా వరకు తెచ్చుకున్నారు, ఆధార్ జెరాక్స్, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ తెచ్చుకున్నారు. అయితే ఈ కార్యక్రమం అనేది ప్రతిరోజు 3 నుంచి 5 గంటల వరకు ఇక్కడ మాకు రిజిస్ట్రేషన్కి సంబంధించి మేము మా ఆఫీస్ తరఫున ఏర్పాటు చేసాము. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ శిబిరంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇక్కడికి వచ్చి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చి జాయిన్ చేసుకుని సదుపాయం కల్పిస్తున్నాం 3 రోజుల పాటు 3:00 to 5:00.